హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ డ్యూడ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటువంటి గంట సమయం నొక్కండి. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ సంబంధించి. సార్, రిజల్ట్స్, జీడిఎస్ సంబంధించిన రిజల్ట్స్ ఎలా చూడాలి సార్ అని చెప్తూ ఉన్నారు. మీ మొబైల్లోనే ఏ విధంగా చూసుకోవచ్చో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియచేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా, మోటివేషన్గా ఉండి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా పోస్ట్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు apipost.in అనేటువంటి వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీరు సెర్చ్ బార్లో apipost.in అనేటువంటి వెబ్సైట్కి అయితే వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో మనకి రిజల్ట్స్ ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అండర్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడైతే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి. మీరు రిజల్ట్స్ చూడాలంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజల్ట్స్ రిలీజ్డ్ అంటే ఇప్పటివరకు ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు తమిళనాడుకి సంబంధించి, ఒడిశాకు సంబంధించి, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీకి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అంతేకాకుండా మీరు పైన ఇక్కడ రిజల్ట్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ రిజల్ట్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి రిజల్ట్స్ అయితే, మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సపోజ్ నేను ఢిల్లీకి సంబంధించి క్లిక్ చేస్తాను. సో చూద్దాం ఒకసారి. సో క్లిక్ చేశాను, డౌన్లోడ్ అవుతుంది మనకి, పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో మనకి అది ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది పోస్టల్ జీడిఎస్ సంబంధించి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మీ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మీకు సెర్చ్ అనే ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క నెంబర్, మీ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే మీ నేమ్ అయితే కూడా ఎంటర్ చేసినా సరే మీకైతే ఈ యొక్క జీడిఎస్ సంబంధించి రిజల్ట్స్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అభ్యర్థులకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో చాలామంది అభ్యర్థులు అయితే మీకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు ఏ విధంగా చూసుకోవాలో ముందుగా తెలిసినట్లయితే మీకైతే ఈజీగా ఉంటుంది రిజల్ట్స్ చూసుకోవడానికి. అందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఏ విధంగా చూసుకోవాలో, కానీ కొంతమంది అభ్యర్థులకి అయితే తెలిసి ఉండదు. కాబట్టి వారి కోసమని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ రాగానే మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కితేనే నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పోస్టల్ జీడిఎస్ సంబంధించి రిజల్ట్స్ రాగానే మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట నొక్కండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ యొక్క రిజల్ట్స్ అని. ఓకే ఫ్రెండ్స్, ఈ